విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించాలని జిల్లా విద్యాశాఖాధికారి ప్రణిత సూచించారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన వేడుకలకు డీఈఓ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పీఆర్టీయూ తలమడుగు మండల శాఖ ఆధ్వర్యంలో ఈ బాలల దినోత్సవం వేడుకలు జరిగాయి. పలు పోటీల్లో గెలుపొందిన విజేతలకు డీఈఓ ప్రణిత బహుమతులను అందించారు. అనంతరం బాలులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి కూడల రవీందర్, ఎంఈఓ నారాయణ, పాఠశాల హెచ్ఎం మహేందర్ యాదవ్, గ్రామ సర్పంచ్ భగీరథబాయి, ఎంపీటీసీ రేణుక, పాఠశాల చైర్మన్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు. నేటి సమావేశానికి ముఖ్య అతిథులుగా అవి చేసినటువంటి వెరైటీ వెరైటీ నృత్యాలు మరియు గుస్తారి నృత్యము చాలా బాగుంది. మరి లేటెస్ట్ సాంగ్స్ మీద పైన కూడా మంచి డ్యాన్స్ చేశారు. అనుకుంటా చాలా సొంత డ్యాన్స్ ఇచ్చింది నాకు. అన్ని లేటెస్ట్ సాంగ్స్ ఉన్నాయి. సింగర్ కూడా చాలా బాగా చేశారు. చాలా సొంతమైంది. మరి మనకు స్వాతంత్రం పూర్వంగా మనం ఆంగ్లేయుల పాలనలో ఉంటేనే ఆంగ్లేయులు మనకు చాలా హింసాకరణ జరిపారు మన మీద. మనకు ఎటువంటి స్వాతంత్రం లేకుండే అందరూ అత్తస్తులై భూమి పడ్డారు. అందరినీ చంపేశారు వాళ్ళు. మన రాజు అంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. అయితే మనము మన మానవులు ఏం చేశారంటే మన వాళ్ళు ఇంకా బలిపశులైనాము. మరి మనం ఏం చేద్దామంటే ఒక మానవులందరూ ట్రాక్టర్ వచ్చి ఇంకా నేరేజీ ఇంకా సుభాష్ చంద్రబోస్ అందరూ ముందుకెళ్ళి వాళ్ళని తరిమి కొట్టారు.